దేవునామాని కి మహిమ కలుగును గాక ఈ రోజు మనక ధ్యానాంశము దేవుని ప్రత్యక్షత దేవుని ప్రత్యక్షత ప్రత్యక్షత అనగా దేవుడు తనను తాను తన ప్రజలకు కనపరుచుకునుట దేవుడు తనను తాను తన ప్రజలకు బయలుపరుచుకునుట దేవుడు ఏ ప్రజలకైతే తను తాను ప్రత్యక్షపరుచుకున్నాడో వాళ్ళకు ప్రత్యేకమైనటువంటి వారిగా మార్చబడతారు కనుక మనకు ప్రకటన గ్రంథాన్ని మనం చూసినప్పుడు ప్రకటన గ్రంథంలో యోహాను భక్తునికి దేవుడు తను తాను ప్రత్యక్షపరుచుకున్నాడు చూడండి యోహాను రాసిన ప్రకటన గ్రంథము 1వ అధ్యాయము 1వ వచనం యేసుక్రీస్తు తన దాసులకు కనపరచుటకు దేవుడు ఆయనకు అనుగ్రహించిన ప్రత్యక్షత దేవుడు ఎవరికి ఆ ప్రత్యక్షతను ఇచ్చాడంటే యేసుక్రీస్తుకు ఆ ప్రత్యక్షతను ఇచ్చాడు కుమారుడైన దేవుడికి తండ్రి అయినటువంటి దేవుడు కుమారుడైనటువంటి దేవునికి ఆయక ప్రత్యక్షతను ఇచ్చాడు కుమారుడైనటువంటి దేవునికి ఆయక ప్రత్యక్షతను ఇచ్చినప్పుడు ఈ సంగతులు త్వరలో సంభవింపునై ఉన్నవి ఆయన తన దూత ద్వారా వర్తమానం పంపి తన దాసుడైన యోహానుకు వాటిని సూచించెను యేసుక్రీస్తు ప్రభువారు ఏం చేశారంటే తన దూత ద్వారా యోహానుకు వర్తమానాన్ని పంపించాడు ఆ ప్రత్యక్షత ఎక్కడి నుంచి ఎక్కడికి వస్తుందంటే తండ్రి అయిన దేవుని దగ్గర నుంచి యేసుక్రీస్తుకు వచ్చింది యేసుక్రీస్తు నుంచి అది దూతకి వెళ్ళింది అది దూత నుండి ఎవరికి వచ్చిందంటే యోహానుకి ఆయక ప్రత్యక్షత వచ్చింది యోహాను ఏడు సంఘాలకు ఆయక ప్రత్యక్షతను తెలియజేస్తా ఉన్నాడు కాబట్టి ప్రత్యక్షత అంటే ఏమిటంటే దేవుడు తనను తాను కనపరుచుకునుట దేవుడు తనను తాను బయలుపరుచుకునుట కాబట్టి తను ఈ భూమి మీద ఏమైతే చేయాలనుకుంటున్నాడో ఈ భూమి మీద ఏమైతే జరగబోతున్నాయో అవన్నీ కూడా దేవుడు మరి కుమారుడైనటువంటి యేసుక్రీస్తు ప్రభువారికి ప్రత్యక్షతనిచ్చాడు అందుకనే అపొస్తలైనటువంటి పౌలు గారికి దేవుడు ప్రత్యక్షతనిచ్చాడు అందుకనే ఆయన అనేకమైనటువంటి పత్రికలను రాయగలిగాడు కొత్త నిబంధనలో ఇచ్చుమిచ్చుగా 14 పత్రికలు రాయగలిగాడు గలతీయులకు రాసినటువంటి పత్రిక 1వ అధ్యాయము 12వ వచనంలో గనుక మనం చూసినట్లయితే మనుషుని వల్ల దాన్ని నేను పొందలేదు నాకెవడను దానిని బోధింపలేదు కానీ యేసుక్రీస్తు బయలుపరచుట వలనే అది నాకు లభించింది యేసుక్రీస్తు ప్రభువారు పౌలు గారికి ప్రత్యక్షతనిచ్చుకున్న బట్టే పౌలు గారు అనేకమైనటువంటి సంఘాలకు ఉత్తరాలను రాయగలిగాడు యేసుక్రీస్తు ప్రభువారు మరి ప్రత్యక్షతనిచ్చుకున్న బట్టే మరి పౌలు గారు వాక్యాన్ని ఉన్నతున్నట్లుగా ధైర్యంగా బోధించగలిగాడు అంటే పౌలు గారికి కలిగినటువంటి బోధ కాదు కానీ అది దేవుని యొద్ద నుంచి కలిగినటువంటి బోధ కాబట్టి దేవుడు తన తాను ప్రత్యక్షపరచుకోకపోతే ఒక మనిషికి దేవుడు ఎవరో ఆ మనిషికి అర్థం కాదు ఆ మనిషి దేవుణ్ణి గుర్తించలేడు అలాగనే యేసుక్రీస్తు ప్రభువారు తన శిష్యులను అడిగాడు మరి మీరు నన్ను ఎవరు అనుకుంటున్నారు అంటే అప్పుడు పేతురు అన్నాడు నీవు సత్యుడైన దేవుని కుమారుడువు నువ్వు నిశ్చయించబపు మాటలు కలిగినటువంటి వాడువు అని చెప్పి మరి పేతురు సమాధానం చెప్తాడు చూడండి మత్తయి సువార్త 16వ అధ్యాయము 16వ అధ్యాయము 16వ వచనం అందుకు సీమోను పేతురు నువ్వు సత్యుడగు దేవుని కుమారుడైన క్రీస్తు అని చెప్పాను అందుకు యేసు సీమోను భర్యవున నువ్వు ధన్యుడు పరలోకమందున్న నా తండ్రి ఈ సంగతి నీకు బయలుపరచనే గాని నరులు నీకు బయలుపరచలేదు నరులు నీకు బయలుపరచలేదు చూడండి యేసుక్రీస్తు ప్రభువారు సత్యుడైనటువంటి దేవుని కుమారుడని యేసుక్రీస్తు ప్రభువారు పరలోకము నుంచి భూలోకానికి వచ్చాడని ఆయన నిశ్చయించబపు మాటలు కలిగినటువంటి వాడని ఆయన తప్ప మరొక దేవుడు లేడని పేతురు తన హృదయంలో గ్రహించడానికి మరి పేతురికి ఎవరు ఆ ప్రత్యక్షతను ఇచ్చారంటే పరలోకమందు ఉన్నటువంటి దేవుడు ఆ ప్రత్యక్షతను నీకు ఇచ్చాడు పరలోకమున్న దేవుడు తను నీకు ఆ ప్రత్యక్షతనిచ్చి బయలుపరుచుకున్నాడు తప్ప కనపరుచుకున్నాడు తప్ప ఆ దేవుడు తెలియజేస్తే కానీ నీకు తెలియలేదు తప్ప మనుషులు ఎవరు కూడా చెప్పింది కాదని యేసుక్రీస్తు ప్రభువారు చెప్తున్నాడు కాబట్టి ఆనాటి దినాల్లో యేసుక్రీస్తు ప్రభువారిని కొంతమంది దయాలు పట్టినవారు అనేవారు ఎందుకంటే ఆయన అనేక మందికి పట్టినటువంటి దయాల నుంచి ఆయన విడిపించేవాడు కాబట్టి
మరికొంతమంది ఆయన వడ్లవాడు కుమారుడు కాదా, యేసుప్ కుమారుడు కాదా, మరి కుమారుడు కాదా అనేవారు. ఎందుకంటే ఆయన వడ్రంగి పని చేస్తాడు కాబట్టి తన తండ్రితో పాటు. అలాగనే ఆయన మరి అనేక మంది రోగులను ఆయన స్వస్థపరిచాడు. ఆయన మరి ఏమని మావులు వైశ్యుడిగా ఒక ఆశ్చర్యమైన కార్యాలు చేస్తున్నాడు అని చెప్పి ఆయన ప్రత్యేకంగా ఒక ప్రవక్త అనుకునేవారు. ఆయన ఎవరు మాట్లాడినటువంటి మాటలు ఆయన బోధించేవాడు కాబట్టి ఆయన ఒక ప్రత్యేకమైనటువంటి ప్రవక్త అనుకునేవారు, యాజకుడు అనుకునేవారు. రకరకాలుగా యేసు ప్రభు గురించి చాలామంది అనుకున్నారు. కానీ మరి పేతురు యేసుక్రీస్తు ప్రభు వారి గురించి ఏమని గ్రహించగలిగాడు, ఏమని గుర్తించగలిగాడంటే ఆయన సత్యుడైనటువంటి దేవుని కుమారుడని, ఆయన నిత్యజీవపు మాటలు కలిగిన వాడని, ఆయనే మార్గము జీవము సత్యమై ఉన్నాడని, ఆయనను విడిచి వేరే బ్రతికేటువంటి అవకాశం లేదని పేతురు గ్రహించగలిగాడు. కనుక దేవుడు తన బిడ్డలకు ఏ విషయమైతే తెలియపరచాలనుకున్నాడో ఆ విషయాన్ని తెలియపరచడం ఏమన్నారంటే ప్రత్యక్షత అన్నారు, ప్రత్యక్షత అన్నారు. అలాగే ఇంకా బైబిల్ గ్రంథంలో కనుక మనం చూసినట్లయితే మరి క్రీస్తు పూర్వం ఇంచుమించుగా మరి 600 సంవత్సరాలకు పూర్వమే మేకా భక్తునికి యేసుక్రీస్తు ప్రభువారు ఏ ప్రాంతంలో జన్మించబోతున్నాడు, మరి యేసుక్రీస్తు ప్రభువారు ఎవరెవరికి తను ప్రత్యక్షపరచుకుని పోతున్నాడో ఆయన ఎవరో అనేది విషయాన్ని దేవుడు మేకా భక్తునికి మరి ఆ ప్రత్యక్షతనిచ్చాడు. చూడండి మీకా గ్రంథము 5వ అధ్యాయము, మీకా గ్రంథము 5వ అధ్యాయము 2వ వచనం, బెత్లెహేము ఎఫ్రతా యూదావారి కుటుంబంలో నీవు స్వల్పమైన గ్రామమైనను నా కొరకు ఇజ్రాయేలును ఏలబోవాడు నీలో నుండి వచ్చును. పురాతన కాలం మొదలుకొని శాశ్వత కాలము ఆయన ప్రత్యక్షమగుచుండెను. పురాతన కాలం మొదలుకొని ఏమండి, భూమి పుట్టినది మొదలుకొని శాశ్వత కాలం అంటే అంతం వరకు కూడా ఏమండి తను తాను ప్రత్యక్షపరచుకుని పోతున్నాడు. దేవుడు ఎవరికైతే తను తాను ప్రత్యక్షపరచుకుంటాడో వాళ్ళు పరిశుద్ధులుగా మార్చబడతారు. దేవుడు తను తాను ఎవరికైతే ప్రత్యక్షపరచుకుంటాడో వారు పరిశుద్ధులుగా మార్చబడతారు. దేవుడు తను తాను ఎవరికైతే ప్రత్యక్షపరచుకుంటాడో వారు ప్రత్యేకమైన ప్రవక్తలుగా ఉండగలుగుతారు. కనుక దేవుని యొక్క ప్రత్యక్షత మీకాకు వచ్చింది. 600 సంవత్సరాల తర్వాత యేసుక్రీస్తు ప్రభువారు ఎక్కడ జన్మించబోతున్నాడో, ఏ ప్రాంతంలో పుట్టబోతున్నాడో ఏమని మీకాకు దేవుడు ఆ ప్రత్యక్షతనిచ్చాడు. ఆయన పురాతన కాలం మొదలుకొని అంటే అబ్రాహాము కాలం మొదలుకొని ఇప్పటి కాలం వరకు, ఇక రాబోవు కాలం వరకు తన భక్తులకు తను తాను ప్రత్యక్షతనివ్వాలని దేవుడు కోరుకుంటున్నాడు. కాబట్టి ఆ ప్రత్యక్షత ఎప్పుడైతే మనం పొందుకుంటామో, ఆ ప్రత్యక్షతను కలిగి ఎప్పుడైతే మనం జీవిస్తామో, మనం ప్రభు కొరకు ఒక ప్రత్యేకమైన వారిగా మనం మార్చబడతాం. ప్రభు కొరకు ఒక ప్రత్యేకమైనటువంటి ఏమంటే సంబంధులుగా మనం ఉండగలుగుతాం, ప్రత్యేకమైన భక్తులుగా మనం ఉండగలుగుతాం. మన చుట్టూ ఉన్నవారు పాపం చేస్తున్నా సరే నువ్వు పాపం చేయకుండా ఓ ప్రత్యేకమైన వాడిగా నీ ఉండాలంటే ప్రభు యొక్క ప్రత్యక్షత నీకు రావాలి. యోహాను భక్తునికి ఆ యొక్క ప్రత్యక్షత వచ్చింది కనుక యోహాను ప్రకటన గ్రంథాన్ని రాయగలిగాడు. పద్మాసు దీపంలో ఆ యొక్క ప్రకటన గ్రంథాన్ని రాయగలిగాడు. క్రీస్తు శకం ఇంచుమించుగా 95-96 సంవత్సరాల్లో ఆ పద్మాసు దీపంలో ఉన్నప్పుడు యోహానుకు దేవుడు తను తాను ప్రత్యక్షపరుచుకున్నాడు. యోహాను అనగా యెహోవా యొక్క ధనము. యోహాను దేవుని చేత ప్రేమించబడినటువంటి వాడు. యోహాను చాలా వృద్ధాప్యం వరకు జీవించినటువంటి వాడు. ఈయన యోహాను యొక్క సువార్తను రాశాడు, ప్రకటన గ్రంథాన్ని రాశాడు. అలాగే యోహాను రాసినటువంటి మొదటి పత్రిక, 2వ పత్రిక, 3 పత్రికలను ఆయన రాశాడు. ఇంచుమించుగా ఏమండి మరి 5 పుస్తకాలు ఇక యోహాను భక్తుడు రాయగలిగాడు. కనుక కారణం ఏంటంటే మరి యేసుక్రీస్తు ప్రభువారిని గాఢంగా ఈయన ప్రేమించాడు కాబట్టి. శిలువ వేయబడినప్పుడు అందరూ కూడా యేసుక్రీస్తు ప్రభువారిని విడిచిపెట్టి వెళ్ళిపోయారు. కానీ శిష్యులు శిలువ దగ్గర నిలబడినటువంటి ఏకైక శిష్యుడు యోహాను. ఏమండి ఇతడు ఎంత క్లోజ్ రిలేషన్ కలిగి ఉన్నాడంటే ఏమండి యోహాను అంట యేసు యొక్క రొమ్మును అనుకుని పండుకునేవాడంట. దేవునికి స్తోత్రం కలుగునుగా. అంత సమీపంగా ఉండేవాడు, యేసయ్య చేత బాగా ప్రేమించబడినటువంటి వాడు. ఈయన కూడా యేసును గాఢంగా ప్రేమించాడు. నీకు కూడా ప్రత్యక్షతలు దేవుడు అనుగ్రహించాలంటే నువ్వు యేసును గాఢంగా ప్రేమించడం నేర్చుకోవాలి. ఎప్పుడైతే మనము యేసును మనం గాఢంగా మనం ప్రేమించడం మనం నేర్చుకుంటామో దేవుడు ఏమండి జరగబోయే సంగతులను దేవుడు నీకు ప్రత్యక్షపరచుకుంటాడు. యోహానుకు ప్రత్యక్షపరచుకున్నాడు కనుక ఆయన ప్రకటన గ్రంథాన్ని రాశాడు. 7 సంఘాలకు కూడా ఆ యొక్క విషయాన్ని తెలియచేయమని ఏమండి మరి ప్రత్యక్షపరచుకున్నాడు.
తండ్రి అయిన దేవుడేమో యేసుక్రీస్తు ప్రభువారికి ప్రత్యక్షతిస్తే యేసుక్రీస్తు ప్రభువారేమో దూతకు ప్రత్యక్షతనిచ్చాడు. ఆ దూతల్ని యోహానుకు తెలియచేస్తాం, యోహానుకు తెలియచేస్తాం. కాబట్టి మన యొక్క జీవితంలో కూడా దేవుని యొక్క ప్రత్యక్షతలను మనం పొందుకోవాలి. దేవుని యొక్క ప్రత్యక్షతలు మనం పొందుకోవాలి అని అంటే మనం కూడా దేవుని కొరకు ఎట్లా ఉండాలంటే ఓ ప్రత్యేకమైనటువంటి వారంగా ఉండాలి. మనం గాఢంగా ఆయనను ప్రేమించేటువంటి వారంగా ఉండాలి. ఎప్పుడైతే నువ్వు దేవుని గాఢంగా నువ్వు ప్రేమిస్తావో, అపొస్తలుడైనటువంటి పౌలు గారికి దేవుడు ఎలా అయితే ప్రత్యక్షతనిచ్చాడో, అలాగనే పేతురికి ఎలా అయితే దేవుడు ప్రత్యక్షతనిచ్చాడో, అలాగనే మరి ఏమండి మరి మీకు దేవుడు ఎలా అయితే ప్రత్యక్షతనిచ్చాడో, ఆయన నీకు కూడా ప్రత్యక్షతనివ్వాలనుకుంటున్నాడు, ప్రత్యక్షతనివ్వాలనుకుంటున్నాడు. దేవుడు తను తాను బయలుపరుచుకున్నప్పుడే దేవుడి గురించి మనకు అర్థమవుతుంది. దేవుడు మనకి హృదయానికి మన మనసుకు తను తాను ఆత్మ ద్వారా బయలుపరుచుకున్నప్పుడు మాత్రమే తనకి గొప్పతనం ఏంటో మనకు అర్థమవుతుంది. ఆయన ఎంత గొప్పవాడో మనకు అర్థమవుతుంది, ఆయన ఎంత బలమైన వాడో మనకు అర్థమవుతుంది, ఆయన ఎంత ఆరాధికుడో మనకు అర్థమవుతుంది, మనం ఎంత బలహీనులమో మనకు అర్థమవుతుంది. ఏమంటే దేవుని యొక్క ప్రత్యక్షత యోహానుకు వచ్చినప్పుడు యోహాను ఏమైపోయాడంటే చచ్చిన వాని వలె ఆయన పాదాల దగ్గర పడి ఉన్నాడట. దేవునికి స్తోత్రం కలుగునుగాక. ఏమండి ఆ యొక్క ప్రత్యక్షతలో యేసుక్రీస్తు ప్రభువారు ఎలా ఉన్నాడో యోహాను చూడగలుగుతున్నాడు, చూడగలుగుతున్నాడు. ఏమండి ఎందుకంటే యోహానుకు దేవుడు తను తాను కనపరుచుకున్నాడు. చూడండి యోహాను రాసినటువంటి ప్రకటన గ్రంథము 1వ అధ్యాయము 17వ వచనం, నేను ఆయనను చూడగానే చచ్చిను అని వలె ఆయన పాదాల యొద్ద పడితిని. దేవుని యొక్క ప్రత్యక్షత మనకు వచ్చినప్పుడు మనం ఆయన పాదాల దగ్గర పడిపోయి ఉంటాం. మనం సచ్చిన వాని వలె మనం పడి ఉంటాం. ఏమండి మరి ఆయన ఏమండి ప్రత్యక్షతను యోహాను కలిగి ఉన్నప్పుడు ఏమండి తన ఒంట్లో ఉన్న శక్తిని కోల్పోయాడు, శక్తిని కోల్పోయాడు. చూడండి దేవుడు తను తాను ఎలా కనపరుచుకుంటున్నాడు యోహానుకి. యోహాను రాసినటువంటి ప్రకటన 1వ అధ్యాయం 13వ వచనం, 7 సువర్ణ దీపస్తంభములను ఆ దీపస్తంభాల మధ్యన మనుష్య కుమారుని పోలిన ఒకరిని సూచితిని ఆయన తన పాదముల మట్టుకును దిగుచున్న వస్త్రము ధరించుకుని రొమ్మునకు బంగారము దట్టి కట్టుకుని ఉండెను. ఏమండి దీపస్తంభాల మధ్యన, దీపస్తంభాల మధ్యన ఆయన సంచరిస్తున్నటువంటి మనుష్య కుమారుని చూశాడట. ఆ దీపస్తంభాలు దేనికి గుర్తుగా ఉన్నాయంటే సంఘాలకు గుర్తుగా ఉన్నాయి. ఇదే ప్రకటన గ్రంథం 1వ అధ్యాయం 20వ వచనం ఆఖరిలో రాయబడి ఉంది. చూడండి ఆ 7 దీపస్తంభములు 7 సంఘాల మధ్యలో యేసుక్రీస్తు ప్రభువారు ఉన్నాడు. ఆ ప్రత్యక్షతను, పరలోకపు ప్రత్యక్షతను యోహాను చూడగలుగుతున్నాడు. కనుక 7 సంఘాలకు ఉత్తరాలు రాస్తూ 7 సంఘాల మధ్యలో ఆయన సంచరిస్తున్నట్లుగా యోహాను చూడగలుగుతున్నాడు. సంఘాలకు యేసుక్రీస్తుకు మధ్యలో ఎవరూ లేరు, ఆయనే ఉన్నాడు. కనుక మన సంఘాలకు మధ్యలో మన దేవుడు ఉండాలి. మన యొక్క ఏమండి హృదయము మధ్యలో దేవుడు ఉండాలి. మన జీవితానికి కేంద్రము యేసుక్రీస్తు ప్రభువారుగా ఉన్నట్లయితే మనం పరిశుద్ధత కలిగి మనం జీవించగలుగుతాం. మనకు ప్రత్యేకమైన వారిగా ఉంటాం. ప్రభు యొక్క ప్రత్యక్షతను మనం పొందుకునగలుగుతాం. ఆయన మన యొక్క పరిపాలకులుగా ఉండగలుగుతాడు. కాబట్టి ఆనాటి దినాల్లో మరి బాలుడైనటువంటి యేసుక్రీస్తు ప్రభువారు దేవాలయంలోకి వెళ్ళినప్పుడు ఆయన ఏమని మరి ఆ యొక్క బోధకుల మధ్యలో ఆయన కూర్చుని మాట్లాడుతున్నాడట. మందిరం మధ్యలో ఆయన ఉన్నాడట. చూడండి లూకాసు వార్త 2వ అధ్యాయం ఆయన ఎక్కడున్నారంటే ఆయన ఏమని మరి ఆ యొక్క పరిసయ్యుల మధ్యలో ఆయన ఉన్నాడట. మధ్యలో ఉండి ఆయన ఏం చేస్తున్నాడంటే మాట్లాడుతున్నాడట. ఏమండి కనుక మన యొక్క జీవితంలో కూడా ఆయన మన మధ్యలో ఉండి ఆయన మనం నడిపించాలనుకుంటున్నాడు. ఆయన మనలో ఉండి ఆయన మనల్ని నడిపించాలనుకుంటున్నాడు. ఆయన ఏమండి మరి ఆయన ఏమండి దేవాలయం బోధకుల మధ్య కూర్చుండి లోకస్వార్త 2వ అధ్యాయం 46వ వచనం, 3 దినములైన తర్వాత ఆయన దేవాలయంలో బోధకుల మధ్య కూర్చున్నాడు. ఆయన మధ్యలో ఉన్నాడు, సంఘానికి మధ్యలో ఉన్నాడు. ఆయన ఎక్కడ ఇద్దరు ముగ్గురు ఉన్న నామోను కూడి ఉంటారో వారి మధ్యలో ఉంటానని చెప్పాడు ఆయన. కనుక మనకు హృదయపు
మన హృదయపు లోతులో ఈ హృదయపు మచ్చలో మన శరీర భాగం మచ్చలో ఉన్న ఈ భాగంలో మరి ఖాళీగా ఉన్న ఈ భాగంలో యేసు గనుక మనం చూటిచినట్లయితే ఆయన మనలోనికి వచ్చినప్పుడు మన జీవితం ఆశ్చర్యకరంగా మార్చబడుతుంది అద్భుతాలు జీవితంలో జరగటం ప్రారంభమవుతాయి గొప్ప కార్యాలను జీవితంలో జరగటం ప్రారంభమవుతాయి ఉన్నతమైన కార్యాలను జీవితంలో జరగటం ప్రారంభమవుతాయి కాబట్టి దేవునిక ప్రత్యక్షత మనకు రావాలి దేవునిక ప్రత్యక్షతను యోహాను పొందుకున్నాడు కాబట్టి ఏమని సంఘాల మధ్యలో యేసుక్రీస్తు ప్రభువారు సంచరించడం చూడగలిగాడు అలాగనే మరి దానియేలు భక్తుడు కూడా ఏమని యేసుక్రీస్తు ప్రభువారిక ప్రత్యక్షతను చూడగలిగాడు ఇంచుమించు క్రీస్తు పూర్వం 500 సంవత్సరాలకు మునిపే దానియేలు భక్తుడు కూడా ఏమని దేవుని సన్నిధిలో ప్రార్థన చేస్తున్నప్పుడు దేవునిక ప్రత్యక్షతను చూడగలిగాడు ఏమని ఆయన సింహాసనాసీనుడై ఉండటం ఆ సింహాసనం మీద ఆయన కూర్చుండటం ఏమని దానియేలు భక్తుడు చూడగలిగాడు దానియేలుకు దేవుడైక ప్రత్యక్షతను దేవుడిచ్చాడు దేవుడు మనకు కూడా ప్రత్యక్షతను ఇస్తే మనం దేవునిక దర్శనాలను మనం చూడగలుగుతాం యోహాను ప్రకటన గ్రంథంలో ఇంచుమించు 60 దర్శనాలు చూడగలిగాడు ఎందుకంటే దేవుడు తను తాను యోహాను భక్తునికి కనబరుచుకున్నాడు గనుక దేవుడు తను తాను బయలుపరుచుకున్నాడు గనుక మన జీవితాల్లో ఎప్పుడైతే ఏమండి దేవుడు తను తాను మనకు కనబరుచుకుంటాడో బయలుపరుచుకుంటాడో మన జీవితం మార్పు చెందుతుంది నువ్వు పాటలు పాడినా కానీ ప్రార్థన చేస్తున్నా కానీ ఒకవేళ ఏమండి వాక్యం చదువుతున్నా కానీ పైపైన వాక్యం చదువుతున్నా కానీ నీలో ఒకవేళ మార్పు రాకపోయినట్లయితే నీ హృదయాన్ని దేవునికి సంపూర్ణంగా సమర్పించుకుని నీ ఆత్మను దేవునికి అర్పించుకుని ప్రభు సన్నిధిలో లోతైన పశ్చాత్తాపము కలిగి నువ్వు ప్రార్థన చేసినట్లయితే నీ జీవితంలో ఆయన ఒక నూతనమైనటువంటి మార్పును తీసుకొస్తాడు ఒక నూతనమైనటువంటి కార్యాన్ని ఆయన చేస్తాడు ఒక నూతనమైన మేలు చేస్తాడు కాబట్టి నీ జీవితంలో దేవునికి ప్రత్యక్షతను పొందుకుంటున్నావా ఎవండి హెస్కేలు భక్తుని కూడా దేవుడు తను తాను ప్రత్యక్షపరుచుకున్నాడు ప్రత్యక్షపరుచుకున్నప్పుడు అగ్ని వంటి నేత్రాలు కలిగినటువంటి ఒక మనుషుని చూస్తూ ఉన్నాడు పరలోక దర్శనాన్ని హెస్కేలు చూడగలుగుతున్నాడు హెస్కేలు గ్రంథము 1వ అధ్యాయము 26వ వచనం వాటి తలల పైన ఉన్న మండలము పైన నీలకాంతమైన సింహాసనం వంటిది ఒకటి కనబడెను మరియు ఆ సింహాసనం వంటి దాని మీద నరస్వరూపియగు ఒకడు ఆశీనుడై ఉండెను దేవునికి స్తోత్రం కలుగునుగాక కాబట్టి హెస్కేలుకి దేవుడు తను తాను ప్రత్యక్షపరుచుకున్నాడు కనుక అగ్ని వంటి మనుష్యుణ్ణి సింహాసనం మీద కూర్చున్న ఒక మనుష్యుణ్ణి యేసుక్రీస్తు ప్రభువారిని హెస్కేలు భక్తుడు చూడగలుగుతున్నాడు ఆనాటి భక్తులు దేవుని చూడాలని ఒక తపనతో వాళ్ళు ప్రార్థన చేసేవాళ్ళు ఈ లోకంలో ఏదో జరగాలని ఈ భూ సంబంధమైన మేలుల కోసం వాళ్ళు ఎక్కువగా పరితపించేవాళ్ళు కాదు కానీ ఆత్మ సంబంధమైన విషయాలు తెలుసుకోవాలని దేవునిక చిత్తాన్ని తెలుసుకోవాలని దేవుడు ఏం చేయబోతున్నాడో ఆ యొక్క సంకల్పాన్ని తెలుసుకోవాలని వాళ్ళు ఎంతగానో భారము కలిగి ప్రార్థించేవాళ్ళు కన్నీళ్లతో వేదనతో రోధనతో వాళ్ళు ప్రార్థన చేసేవాళ్ళు గుండె పగలంతగా దేవుని దర్శనం కొరకు వాళ్ళు మొరబెట్టేవాళ్ళు అందుకనే దైవికమైనటువంటి దర్శనాలను వాళ్ళు పొందగలిగారు కనుక మరి దానియేలుకు దేవుడు ఆ ప్రత్యక్షతనిచ్చాడు అలాగనే యెస్కేలుకు దేవుడు ఆ ప్రత్యక్షతనిచ్చాడు అటు చూస్తే యోహానుకు అదే ప్రత్యక్షతనిచ్చాడు కొన్ని 100 సంవత్సరాల గ్యాప్ వీరి మధ్యలో ఉన్నప్పటికీ 600 సంవత్సరాలు 500 సంవత్సరాలు 700 సంవత్సరాల వారి మధ్యలో గ్యాప్ ఉన్నప్పటికీ దేవుడు ఒకే దర్శనాన్ని దేవుడు వారికి ఇస్తున్నాడు ఒకే రూపాన్ని వారికి చూపిస్తూ ఉన్నాడు కనుక దేవుడు తనకి చిత్తాన్ని తెలియచేయాలనుకున్నప్పుడు ఆయన ఏమండి మరి ఖచ్చితంగా తెలియజేస్తాడు నువ్వు కూడా మరి ఆయన పాదాల చెంత సంపూర్ణంగా సమర్పించుకునగలిగితే అంచికాలపు సంగతులు నీకు కూడా ఆయన తెలియజేస్తాడు నువ్వు నాకు మొరపెట్టము నేను నీకు ఉత్తరం ఇచ్చేదను నీకు తెలియనటువంటి గూఢమైన సంగతులు నీకు తెలియజేస్తానంటున్నాడు ఆయన యెహోవాను ఆశ్రయించు వారు సమస్తాన్ని కూడా గ్రహిస్తారంటున్నాడు దేవుడు మన దేవుని ఆశ్రయించినట్లయితే ఆయన మన సమస్తాన్ని కూడా గ్రహించే జ్ఞానాన్ని దేవుడు మనకిస్తాడు ఆ ప్రత్యక్షతలు దేవుడు మనకిస్తాడు యానుగా ప్రత్యక్షతలు కనుక లేకపోయినట్లయితే ఈ గ్రంథాన్ని రాసి ఉండేవాడు కాదు యానుగా ఇక ప్రత్యక్షతలు కనుక లేకపోయినట్లయితే ఈ గ్రంథాన్ని గురించి ఆయన వివరణ ఇచ్చేవాడు కాదు కనుక మన జీవితంలో ప్రత్యక్షతను కలిగి ఉండాలి ప్రత్యక్షత అనేది దేవుని దగ్గర నుంచి మనకు వస్తుంది అది మనుషులు ఇచ్చేది కాదు అది మనంతటగా మనంగా పుట్టించుకునేది కాదు
అది మనంతటగా మనకు కలిగేది కాదు. దేవుడే మన పట్ల కనికరపడి, దేవుడే మన పట్ల దయ చూపించి, తను తాను ఎప్పుడైతే ప్రత్యక్షపరుచుకుంటాడో, దేవుడు ఎప్పుడైతే తను తాను కనపరుచుకుంటాడో, మన బ్రతుకులు ఏమవుతాయంటే మార్చబడతాయి, మార్చబడతాయి. మన బ్రతుకును మార్చగలిగిన ఏకైక సత్యదేవుడు ప్రభువైన యేసుక్రీస్తు ఒక్కడ మాత్రమే. ఆయన గనుక ఏమండి మనం దర్శించకపోతే మన బ్రతుకు మారదు. ఆయన నిజమైన దేవుడని ఏమండి మనము ఆయనను సంపూర్ణంగా ఆరాధన చేయలేము, మన పాపాన్ని చేయించలేము. మన పాపాన్ని మనం చేయించి ప్రభు కొరకు మనం నిలబడాలి అంటే ఆయనకు ప్రత్యక్షత మనకు కావాలి, ఆయనకు దర్శనం మనకు కావాలి, ఆయనకు నడిపింపు మనకు కావాలి. దేవుడు తను తాను ప్రత్యక్షపరచుకోవాలని కోరుకుంటున్నాడు. అపొస్తలుడైనటువంటి పౌలు గారికి దేవుడు ఎన్నో ప్రత్యక్షతలు ఇచ్చాడు. కనుక హెచ్చిపోకున్నట్లుగా శరీరంలో ఒక ముళ్ళును కూడా పౌలు గారికి దేవుడు పెట్టాడు. కనుక పౌలు గారికి విశేషమైనటువంటి ప్రత్యక్షతలు ఉన్నాయి, విశేషమైన ప్రత్యక్షతలు ఉన్నాయి. ఆ యొక్క రెండవ కొరింథీయుల రాసిన పత్రిక 12వ అధ్యాయం 4-5 వచనాలు అంటాడు, నాకు విశేషమైనటువంటి ప్రత్యక్షతలు కలవు అంటాడు. పరలోకాన్ని గురించినటువంటి ప్రత్యక్షతలు పౌలు గారికి ఇచ్చాడు. రాకడ గురించినటువంటి ప్రత్యక్షతలు పౌలు గారికి దేవుడు ఇచ్చాడు. అందుకే నేను అంత్యక్రీస్తుని గురించి కూడా పౌలు గారు రాశాడు. దశలోనికి రాసినటువంటి పత్రిక 2వ అధ్యాయం. కనుక మనకి జీవితంలో కూడా ఆ యొక్క ప్రత్యక్షతలు మనం పొందుకోవాలంటే, వాక్యాన్ని చదివినప్పుడు దేవుడు తను తాను మనం కనపరుచుకోవాలంటే, మన వాక్యాన్ని ధ్యానం చేస్తున్నప్పుడు దేవుడు తను తాను ప్రత్యక్షపరచుకోవాలి అని అంటే మనం ఏం చేయాలంటే గాఢంగా మనం ఆయనను ప్రేమించాలి, గాఢంగా మనం యేసును మనం ప్రేమించాలి, గాఢంగా మనము ఆయనను మనం ధ్యానం చేయాలి, మనం ఆయన స్తుతించాలి, మనం ఆయన ఘనపరచాలి. నాతో నువ్వు మాట్లాడాయని ఒక బలమైన ఒక తీవ్రమైన ఆశతో ఏమంటే తీవ్రత కలిగి ప్రభువును సేవించండి అన్నట్లు ఒక తీవ్రతతో మన ప్రభు యొక్క సహాయాన్ని మనం కోరుకోవాలి. మరి యోహాను వృద్ధాప్యంలో మరి ఆ యొక్క ఏమండి మరి శరీరం సహకరించలేని స్థితిలో మరి ఆ డొమేషన్ అనేటువంటి ఆ యొక్క చక్రవర్తి మరి ఇతన్ని ఏమండి మరి నూనెలో పడేసినప్పుడు నూనెలో చలచల కాగుతున్న నూనెలో పడేసిన ఇతను చావలేదని చెప్పి ఈయన తీసుకెళ్ళిపోయే చేశాడంటే పద్మాసు ద్వీపంలో వేశాడు. ఇప్పుడు దాన్ని ఏజీని అని పిలుస్తారట ఆ ప్రాంతాన్ని. కనుక మరి ఆ పద్మాసు ద్వీపంలో ఇక యోహాను మరి పడవేసినప్పటికి కూడా ఒంటరిగా ఉన్నప్పటికి కూడా గాఢంధకారంలో ఉన్నప్పటికి కూడా అటువంటి టైంలో మరి యోహాను ఎవరి మీద ఆధారపడ్డాడంటే ప్రభు మీద ఆధారపడ్డాడు. ఎంతో కన్నీళ్లతో పశ్చాత్తాపంతో ఎంతో హృదయ వేదనతో ఇక నీవే నాకు ఆధారమయ్యా, నీవే నాకు ఆశ్రయమయ్యా అని తను తాను ప్రభుకి సమర్పించుకున్నాడు. కనుక పరిశుద్ధాత్మ దేవుడే యోహానును కాపాడాడు పద్మాసు ద్వీపంలో, అనేకమైనటువంటి ప్రత్యక్షతలు ఇచ్చాడు, అనేకమైనటువంటి మరి ఆ యొక్క విషయాలను ఘోరమైన విషయాలను యోహాను భక్తుడికి దేవుడు కనపరుచుకున్నాడు. కనుక యోహానుకు దేవుడు ప్రత్యక్షతను కనుక ఇవ్వకపోయినట్లయితే ప్రకటన గ్రంథం ఉండేది కాదు. ఈ ప్రకటన గ్రంథంలో విశ్వాసికి దేవుడిచ్చిన మహిమను మనం చూస్తాం. ఈ ప్రకటన గ్రంథంలో మరి సాతానిక అంతాన్ని గురించి మనం చూస్తాం. కనుక మరి పరలోక రాజ్యాన్ని మనం చూస్తాం. ఈ ప్రకటన గ్రంథంలో ఎన్నో ప్రత్యక్షతలు ఏమండి పరవశుడైపోయాడు యోహాను. ఏమండి తన ఆత్మ మరి పరవశం చెందింది, పరవశనైతిని అంటున్నాడు యోహాను. చూడండి ప్రకటన గ్రంథము 1వ అధ్యాయం, ప్రకటన గ్రంథం 1వ అధ్యాయం 9వ వచనం, మీ సహోదరుడును యేసును బట్టి కలుగు శ్రమలలోను రాజ్యంలోను సావాసంలోను పాలువాడినైన యోహానును నేను దేవుని వాక్యం నిమిత్తమును యేసును గురించిన సాక్ష్యం నిమిత్తమును పద్మాసు దీపమున పరవాసినైతిని ప్రత్యక్షత వచ్చినప్పుడు పరవశుడైపోయాడట. పరవశం చెంది ఆ దర్శనాలను మరి యోహాను తెలుసుకుని గాయ. ఎప్పుడైతే యోహాను ఏమండి పరవశుడైపోయాడో, ఏమండి పరలోకాన్ని చూడగలిగాడు యోహాను. ఎప్పుడైతే పరవశుడైపోయాడో ఏమండి ఇక యోహాను మరి దేవుడు ఏం చేయబోతున్నాడో, ఏమండి మరి సాతానుకు దేవుడు ఎలాంటి తీర్పు తెరచబోతున్నాడో అది తెలుసుకుని గలిగాడు. ఇదే ప్రకటన గ్రంథం ఏమండి 21వ అధ్యాయంలో 21వ అధ్యాయం 10వ వచనం,
ఆత్మవశుడైన నన్ను ఎత్తైన గొప్ప పర్వతం మీదకి కొనిపోయి యెరూషలేము అను పరిశుద్ధ పట్టణము దేవుని మహిమ గలదై పరలోకమందున్న దేవుని యొద్దనుండి దిగివచ్చుట నాకు చూపెను. ఎప్పుడైతే పరవశుడైపోయాడో ఆ దేవుని యొక్క పరలోక పట్టణాన్ని చూడగలిగాడు యోహాను. ఆ ప్రత్యక్షతలో ఏమని దేవుని యొక్క ఏమని చిత్తమును యోహాను గ్రహించగలిగాడు. ఇదే ప్రకటన గ్రంథం 17వ అధ్యాయం 3వ వచనంలో చూసినట్లయితే అప్పుడు అతడు ఆత్మవశుడని నన్ను అరణ్యమునకు కొనిపోగా దేవదోషన నామములతో నిండుకుని 7 తలలను 10 కొమ్ములను గల ఎర్రని మృగం మీద కూర్చుడిన ఒక స్త్రీని సూచితని ఇక్కడ అంత్యక్రీస్తుని గురించి యోహాను చూడగలిగాడు. ఏమండి కాబట్టి ఇక్కడ మరి చూసినట్లయితే దేవదోషం చేస్తుందంట 7 తలలను 10 కొమ్ములను గల ఎర్రని మృగం మీద కూర్చుని ఉన్న ఒక స్త్రీని సూచితని. ఏమండి ఆ స్త్రీ ఎవరంటే ఏమండి మరి ఆ మహాపట్నమైన బబులోనేనని చెప్పి అక్కడ ప్రకటన గ్రంథం 17వ అధ్యాయం 18వ వచనం రాయబడింది. మరియు నువ్వు చూచిన స్త్రీ భూరాజులు నేలు ఆ మహాపట్నమే అది బబులోనే ఆ మహాపట్నం బబులోనే. కాబట్టి అంత్యక్రీస్తు ఇక మరి 10 మంది రాజులు కూడా కలిసి ఒకరిని ఎన్నుకుంటారు. అతడే అంత్యక్రీస్తు. అంత్యక్రీస్తుని గురించినటువంటి ఇక ప్రత్యక్షతను యోహాను చూడగలిగాడు. పరలోకాన్ని గురించి యోహాను చూడగలిగాడు. ఏమని అదే రీతిగా ఇక చాలా విషయాలను యోహాను చూడగలిగాడు. ఏమని ఆత్మవశుడై ప్రకటన గ్రంథం 4వ అధ్యాయం 2వ వచనం వెంటనే నేను ఆత్మవశుడనై తిని అదిగో పరలోకమందు ఒక సింహాసనం వేయబడి ఉండెను. ఆ సింహాసనమందు ఒకడు ఆసీనుడై ఉండెను. యేసుక్రీస్తు ప్రభువు ఆశీర్వదించుట చూస్తున్నాడు మన 4వ అధ్యాయం. కనుక యోహాను మరి ప్రత్యక్షతను పొందుకున్నాడు కనుక ఇవన్నీ కూడా చూడగలిగాడు. నీవు నేను కూడా ఆ ప్రత్యక్షతను ఎప్పుడైతే మనం పొందుకుంటామో మనం కూడా కడవరి దినాల్లో జరగబోయే విషయాలు మనం చూడగలుగుతాం. ఎంతో భయంకరమైనటువంటి దినాలు. ఏమండి యుద్ధాలు కలుగును రాజ్యం మీదకి రాజ్యం లేచునని యేసుక్రీస్తు ప్రభువు చెప్పాడు. ఇప్పుడు చెప్తున్నట్లుగానే జరుగుతూ ఉంది. మరి రష్యా వాడు యుక్రెయిన్ మీద దాడి చేస్తూ ఉన్నాడు. యుద్ధాలు అన్యాయంగా జరుగుతూ ఉన్నాయి. కనుక ఇంకా రానురాను ఏమని భయంకరమైనటువంటి కరువులు రాబోతున్నాయి, భూకంపాలు రాబోతున్నాయి, భయంకరమైన రోగాలు రాబోతున్నాయి, భయంకరమైన తెగుళ్ళు రాబోతున్నాయి, శాపాలు రాబోతున్నాయి. మరి నీవు దాచబడినటువంటి వ్యక్తిగా ఉండాలి అంటే నువ్వు ఆయన యొక్క ప్రత్యక్షతను పొందుకున్నటువంటి వ్యక్తిగానే ఉండాలి. ఎప్పుడైతే నువ్వు ఆయనకి ప్రత్యక్షతను పొందుకుంటావో, ఎప్పుడైతే నువ్వు ఆయనకి దర్శనాన్ని పొందుకుంటావో, ఎప్పుడైతే ఆయన కృపకు నువ్వు పాత్రుడు అవుతావో నువ్వు ప్రత్యేకమైనటువంటి వాడుగా ఉంటావు. ఏమంటే ప్రత్యక్షత ప్రకటన గ్రంథం అంతా కూడా యోహానుకి దేవుడు ఇచ్చిన ప్రత్యక్షత. మొదట దేవుడు యేసుక్రీస్తు ప్రభువారికి ఇచ్చాడు ఆ ప్రత్యక్షత. ఆ తర్వాత ఆ ప్రత్యక్షత దూత ద్వారా యోహానుకు తెలియపరచబడింది. యోహాను నుంచి 7 సంఘాలకు తెలియపరచబడింది ప్రత్యక్షత. దేవుని యొక్క ప్రత్యక్షత, దేవుడు తను తాను బయలుపరచుకోవటమే ప్రత్యక్షత. నీకు కూడా దేవుడు తను తాను బయలుపరచుకోవాలని కోరుకుంటున్నావా? నీకు కూడా దేవుడు తను తాను కనపరచుకోవాలని కోరుకుంటున్నావా? అయితే నీ ఆత్మను దేవునికి అర్పించు. గాఢంగా నువ్వు ఆయనను ప్రేమించు. నువ్వు ఆయనకు సంపూర్ణంగా లోబడు. ఆయన జీవితంలో ఆయన నీకు లోతైనటువంటి ప్రత్యక్షతనిస్తాడు, లోతైనటువంటి దేవుని యొక్క కృపనిస్తాడు. కాబట్టి మన యొక్క జీవితంలో దేవుని యొక్క సన్నిధిని మనం అనుభవిద్దాం. దేవుని కృప కొరకై మనం ప్రార్థన చేద్దాం. ఈ ప్రత్యక్షత పరిశుద్ధాత్మ దేవుడు మనందరికీ దయచేయను గాక. ఆమె ప్రార్థన చేసుకుందాం. ప్రేమ కలిగినటువంటి మా తండ్రి నీకు వందనాలు స్తుతులు స్తోత్రాలు చెల్లిస్తున్నాను నాయన. మరి ప్రకటన గ్రంథాన్ని రాయటానికి యోహానుకు మీరు ఇచ్చినటువంటి ప్రత్యక్షత నా ప్రభా, ఈ మాటలు ఎంతమంది అయితే వింటున్నారో వారందరికీ నీకు ప్రత్యక్షతను దయచేయమని ప్రార్థన చేస్తున్నానయ్యా. వారు నేను గాఢంగా ప్రేమించేవారుగాను, వారి ఆత్మను నీకు అర్పించేవారుగాను, నీ కొరకు బ్రతికేవారుగాను చేయమని ప్రార్థిస్తున్నాను నా తండ్రి. ఇంకనున్న ప్రభా, నీ బిడ్డలకు మిమ్మల్ని మీరు కనపరుచుకునమని, వారిని పరిశుద్ధపరచమని, ప్రత్యేకమైన జనాంగా చేయమని, నీ చిత్తమును వారి పట్ల నెరవేర్చమని ఏ సుశక్తిగల నామమున మిక్కిలి వినియమతో ప్రార్థన చేయుచున్నాం తండ్రి. ఆమె ఇష్టమైన నామానికి మహిమ కలుగును గాక. ఈ టీవీ కార్యక్రమాన్ని వీక్షిస్తున్న మా ప్రియులందరికీ యేసుక్రీస్తు సుమనామంలో ప్రత్యేకమైన వందనాలు తెలియజేస్తున్నాం. ప్రతి ఆదివారం నాడు ఉదయం 10 గంటల నుంచి 12:30 వరకు జరుగుతున్నటువంటి ఆరాధన దేవుని నామ మహిమ కొరకు జరుగుతూ ఉంది. ప్రత్యేకమైనటువంటి పాటలు, శక్తివంతమైన దేవుని వాక్య సందేశము, రోగములో సమస్యల్లో ఉన్న వారి కొరకు వ్యక్తిగత ప్రార్థనలు చేపడతాయి.
మీరు ఏ సంఘానికి వెళ్ళినటువంటి వారైతే యేసుక్రీస్తుని ఇంకను మీరు నమ్ముకున్నటువంటి వారైతే మీ అందరికీ మా యొక్క ప్రేమపూర్వకమైనటువంటి ఆహ్వానాన్ని తెలియజేస్తున్నాం. అదే రీతిగా ప్రతి బుధవారం రాత్రి రోగుల కొరకు ప్రత్యేకమైనటువంటి ప్రార్థనలు మరి చేస్తూ ఉన్నాం. ఆ బుధవారం రాత్రి 8 గంటల నుంచి 10 గంటల వరకు జరిగేటువంటి ప్రార్థనలో మీరు ఎలాంటి అనారోగ్యంతో ఉన్న ఆ ప్రార్థన కొడుకులో మీరు పాల్పొంపులు పొందినట్లయితే పరిశుద్ధాత్మ దేవుడు మిమ్మల్ని తప్పనిసరిగా స్వస్థపరుస్తాడు. ప్రతి శనివారం రాత్రి 8 గంటలకు జరిగేటువంటి ఉపవాస కొడుకుల్లో మీకోసం మేము ప్రత్యేకమైనటువంటి ప్రార్థనలు చేయబోతున్నాం. దైవ శక్తుల చేత చాతబడి శక్తుల చేత మీరు పీడించబడుతున్నట్లయితే ఆ ప్రార్థనా కొడుకులో మీకోసం ప్రత్యేకంగా మేము ప్రార్థనలు చేయబోతున్నాం. కనుక క్రీస్తు ఆవాస ప్రార్థనా మందిరం ద్వారా మిమ్మల్ని అందరినీ కూడా ప్రేమపూర్వక ఆహ్వానిస్తూ ఉన్నా. మా యొక్క అడ్రస్ రెవరెండ్ కె హానుక్ కంకటావా పోస్ట్ గూడూరు మండలం కృష్ణా జిల్లా పిన్కోడ్ 521149. మీ ప్రార్థన అవసరతల కొరకు మరి ఫోన్ చేయవలసిన నెంబర్ 9948045645.